కవీనాం అంటే సృష్టికర్తలకు సృష్టికర్త, అంతటి మహానుభావుడు అనేక అవతారాలతో కిందకు వచ్చాడు. అలా వచ్చినప్పుడు ఒక్కొక్క రూపంతో కిందకు వస్తే ఆ రూపాన్ని ఒక్కొక్క పేరుతో పిలిచారు. వాటికి వేరు వేరు కారణాల కోసం వస్తాడు. ప్రధానమైనటువంటి కారణము ధర్మ సంస్థాపన, ధర్మాన్ని రక్షించడం కోసం అధర్మాన్ని లోకంలో వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళని సంహారం చేయడం కోసం పరమాత్మ అవతారంగా కిందకి దిగొస్తాడు. అలా వచ్చినటువంటి రూపాలలో హేరంబ గణపతి, వరసిద్ధి గణపతి, సిద్ధి గణపతి, లక్ష్మీ గణపతి, మహాగణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉన్నాయి, ఎన్నో అవతారాలు ఉన్నాయి. అటువంటి రూపాలలో ఆ విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పగలగడం అంటే అది అందరికీ సాధ్యపడదు. మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు ఉంటారు. ఆ మహాజ్ఞానులైనటువంటి వాళ్ళు చాలా చిన్న శ్లోకంతో, చిన్న పద్యంతో అద్భుతమైనటువంటి ఆ తత్వాన్ని ఆవిష్కరిస్తారు. అలా చెప్పగలిగినటువంటి సమర్థత కారణజన్ములైనటువంటి వారికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు అందరిలా జన్మించిన వారు కారు, లోకమును ఉద్ధరించడం కోసం వస్తూ ఉంటారు. వ్యాస భగవానుడు, శంకర భగవత్పాదులు, ఒక సాయిబాబా గారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు, రామకృష్ణ పరమహంస, వివేకానందుడు, వీళ్ళందరూ కూడా కోవలో వచ్చినటువంటి మహాపురుషులు. కాబట్టి శంకర భగవత్పాదులు విఘ్నేశ్వరుడి యొక్క తత్వాన్ని చెప్పడంలో సిద్ధహస్తులు, మహానుభావులు, పరమాద్భుతంగా మాట్లాడారు. ఆయన అనేక సందర్భాల్లో విఘ్నేశ్వరుడి గురించినటువంటి తత్వాన్ని ఆవిష్కరించారు. గణేశ పంచరత్నం అని చేశారు ఒక చోట, అది కూడా విఘ్నేశ్వర తత్వాన్ని అద్భుతంగా చెప్తుంది. ఆ శ్లోకాలు చదివేటప్పుడు కూడా చాలా అందంగా ఉంటాయి. అలాగే వారు విఘ్నేశ్వరుడి మీద చాలా చిన్న శ్లోకం ఒకటి చేశారు ఒకప్పుడు, కానీ ఆ శ్లోకం పరమాద్భుతమైనటువంటి శ్లోకం. ఒక్కొక్క విశేషం ఎంత గొప్పగా ఉంటుంది అంటే మీరు ఎంత పుచ్చుకున్నారు అన్నదాన్ని బట్టి ఉండదు. దాని శక్తి పదార్థం ఎంత పుచ్చుకున్నారు అన్న దాని మోతాదు బట్టి కాకుండా, దాని శక్తి వలన, దాని పవిత్రత వలన ఒక్క చుక్క చాలు. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి కల్గుకూడు పట్టెడైనను చాలు అంటాడు కదా. అలా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, గోవు యొక్క పాలు ఒక్క చారుడు తీసుకెళ్ళి అభిషేకం చేస్తే చాలు, ధరిస్తాడు. మిగిలిన పాలు ఎన్ని పట్టుకెళ్ళి పోస్తే అపచారం అవుతుంది. ఒకవేళ తెలియక అలా పోసాడు అనుకోండి, అది దోషం అవుతుంది తప్ప అది ఉపచారం అవదు. కానీ ఆవు పాలు అంత శ్రేష్టం. మిగిలిన నీళ్లు ఎన్నో ఉండొచ్చు, నీరు గొప్పదే, కానీ భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత సకృతపేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన చర్చ అంటారు శంకరాచార్యులు వారి మోహముద్గరంలో. భగవద్గీత కించిదధీత గంగాజలలవ కణికాపీత, గంగానదీ జలం ఒక్క నీటి చుక్క నాలుక మీద పడిందనుకోండి, వాడికి యమేన చర్చ, యమధర్మరాజు గారితో కానీ యమధర్మరాజు గారి భటులతో కానీ చర్చ ఉండదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.